హలో వ్యూస్, వెల్కమ్ టు ఎల్ఆర్ మీడియా. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు మరో సరికొత్త పథకంతో ముందుకు రాబోతుంది. అదేమిటంటే, గర్భిణీలకు 15,000 నజరానా ఇవ్వాలని నిర్ణయించుకుంది. గర్భిణీ స్త్రీలు 3వ నెలలో పరీక్ష చేయించుకోవడం మొదలు పెట్టగానే మొదటి విడతగా 5,000 చొప్పున, అనంతరం ప్రసవం పూర్తి కాగానే 2వ విడతగా మరొక 5,000 చొప్పున, ఆ తర్వాత బేబీ ఇమ్యూనైజేషన్ కొరకు ఇంకొక 5,000 చొప్పున మొత్తంగా 15,000 రూపాయలు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీనికోసం అయ్యే ఖర్చు ఎంతో బడ్జెట్ రూపొందించాలని ఆర్థిక శాఖ మంత్రి అధికారులను ఆదేశించారు. వాస్తవానికి గర్భం దాల్చిన మహిళలు ఆ సమయంలో పనులు చేసుకునే వీలుండదు కాబట్టి వారు ఆర్థికంగా ఇబ్బంది పడతారనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే సర్కారు దవాఖానాల్లో జరిగే ప్రసవాల్లో తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగా ఉండి ఇంటికి చేరుకునేలా కూడా అవసరమగు అన్ని చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. తమిళనాడులో ఈ మెటర్నిటీ స్కీమ్ కింద 12,000 ఇస్తుండగా దానికి మరొక 3,000 అదనంగా కలిపి మొత్తం 15,000 ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది. అంతేకాకుండా నవజాత శిశువుల కోసం తమిళనాడులో అమ్మ కిట్ పేరుతో మొత్తం 16 వస్తువులను అందజేస్తున్నారు. అయితే ఈ విధానాన్ని మరింత మెరుగుపరిచి దాదాపు 30 వస్తువులతో కూడిన కిట్ ను బాలింతకు ఇవ్వనుంది. ఈ కిట్ ను కేసీఆర్ కిట్ పేరుతో తెలంగాణ రాష్ట్ర సర్కారు గర్భిణీలకు అందజేయనుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. విలువైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం ఎల్ఆర్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి.